సినిమా వాళ్ల భార్యలు రోజుకొక మొగుణ్ణి మారుస్తారు అని కేంద్ర మంత్రి చింతామణి మాలవీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలకు మద్దతు పలుకుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అదే పరిస్థితి అని ఓ టీవీ ఛానల్ సాక్షిగా వ్యాఖ్యానించాడు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై ఒక్క తమ్మారెడ్డి భరద్వాజ్ మినహా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ స్పందించకపోవడం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ వ్యాఖ్యలపై యువ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించాడు. ఎమ్మెల్యే రాజాసింగ్ సిగ్గుసిగ్గు, ఒక ప్రజానాయకునివై ఉండి స్త్రీలపై నీ అభిప్రాయం ఇదా, నీ ఇంట్లో ఆడోళ్లే నీ ముఖంపై ఉమ్మెయ్యాలి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సుధీర్ స్పందన చూశాక ఆయన, ఈ సినిమా వాళ్లకు చలనం వస్తుంది అంటారా? తండ్రి మాస్టర్ అయితే కొడుకు జిరాక్స్ అని అంటుంటారు చాలా మంది. దానికి తగ్గట్టే ఉంది ఇక్కడున్న ఈ ఫోటో. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి అలా సరదాగా కాఫీ డేకి వెళ్లి కాఫీ తాగుతూ దిగిన ఫోటో ఇది. ఇద్దరు ఒకే డ్రెస్ లో ఉండటం, ఇద్దరు ఒకేలా గుబురు గడ్డం పెంచుకోవటం, అన్నిటినీ మించి ఇద్దరు తండ్రి కొడుకులు కావటం, ఇద్దరి మధ్య చక్కని పోలికలు కుదరటం, ఇవన్నీ ఈ ఫోటోపై ఎక్కడా లేని క్రేజ్ ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో ఓ హాట్ టాపిక్. అసలు ఈ ఫోటో డీటెయిల్స్ లోకి వెళ్తే తన తండ్రిని సరదాగా అలా కాఫీ డేకి తీసుకెళ్లాలి అని అనుకున్నాడట చెర్రీ. ఎంతో కష్టపడి మెగాస్టార్ ని కాఫీ డేకి తీసుకెళ్లాడు, అక్కడే ఈ ఫోటో దిగారు. ఆ ఫోటోను చరణ్ నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నాన్న నేను సేమ్ టు సేమ్, మా ఇద్దరికి ఇది కాఫీ టైం, ఎంతో కష్టపడి నాన్నని ఒప్పించి తీసుకొచ్చాను అని పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో చూసి మురిసిపోవటం మెగా అభిమానుల వంతైంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఉపాసన కూడా ఈ ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసింది. అమ్మా నాన్నలతో గడిపే సమయం వెలకట్టలేనిది. ఈ తండ్రి కొడుకులు అదే ఫీల్ ని అనుభవిస్తున్నారు. సినిమా పందెంలో తండ్రితో పాటు కొడుకు కూడా అదే వేగంతో దూసుకుపోతున్నాడు అని ఓ కమెంట్ కూడా పెట్టింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారంటే నమ్మండి, అసలు చిరు చరణ్ గడ్డం ఎందుకు పెంచారు అనే అనుమానం మీకు రావాలే. విషయం ఏంటి అంటే చెర్రీ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ పని మీద ఉన్నాడు. ఇందులో తను గుబురు గడ్డంతో కనిపిస్తాడు. ఇక చిరు సైరా సెట్స్ కెళ్లే సమయం ఆసన్నమైంది. అందులో కూడా మెగాస్టార్ గుబురు గడ్డంతోనే ఉంటాడు. అందుకోసమే సైరా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే ఓ ఏడాది పాటు గుబురు గడ్డంలోనే ఉండబోతున్నాడు మెగాస్టార్. ఈ కారణం చేతే తండ్రి కొడుకులు ఇద్దరూ గడ్డంతో ఉన్నారు. ఇక ఒకే రకం దుస్తులు వేసుకోవటం అనేది వారిద్దరూ సరదాగా చేసిన పని. అదండి విషయం. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టి మూడో సినిమాను రిలీజ్ కి రెడీ చేశాడు నాచురల్ స్టార్ నాని. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని నటించిన ఎంసీఏను డిసెంబర్15 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్రాజు ముందే ప్రకటించాడు. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ రిలీజ్ డేట్ ను 21 మారుస్తున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు కబుర్ అందింది అని అంటున్నారు సినీ జనాలు. అదే గనక జరిగితే 4 ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విక్రమ్ కుమార్ అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న హలోని 22 రిలీజ్ చేస్తామని టీజర్ లో చెప్పేశాడు నాగ్. ఎంసీఏ 21 వస్తే అది హలో వసూళ్లపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే దిల్రాజును కన్విన్స్ చేసే పనిలో పడ్డాడట నాగ్. ఒకవేళ ఎంసీఏ 21 ఫిక్స్ అయితే సునీల్ 2 ని 15 తీసుకొస్తారు. అదే టైంలో డిసెంబర్23 అల్లు శిరీష్ ఒక్క క్షణాన్ని రిలీజ్ చేస్తామని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. అయితే పరిస్థితి ఇలా ఉంటుందని అరవింద్ అప్పుడు ఊహించి ఉండడు. దీంతో ఈ మూవీని కూడా ఒక వారం వెనక్కి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నాని ఒక్క స్టెప్ ముందుకు వేసినా వెనక్కి వేసినా ఈ హీరోలకు గండమే. ప్రస్తుతానికి ఈ 4 కనిపిస్తున్నా ఆ టైంకి ఇంకెన్ని రెడీ అవుతాయో వేచి చూడాలి అని అంటున్నారు సినీ విశ్లేషకులు.